తెలంగాణకు నిధులు ఇవ్వని మోదీ ప్రభుత్వం 18,000 కోట్లతో రాజగోపాల్ రెడ్డిని కొనుగోలు చేసి ఉప ఎన్నిక తీసుకువచ్చిందని మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి ఆరోపించారు. టీ కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలకు సొంత పార్టీ వాళ్లే బాధ్యులని స్పష్టం చేశారు. ఇంత బహిరంగంగా ఒక పార్టీలో ఉండి నేను ఇంకో పార్టీతో టచ్లో ఉన్నా అన్నమాట చెప్పడం నిజంగా కూడా ఒక దిగజనుడు విధానం తప్ప ఇంకొకటి కాదు. అంత చిన్న కంపెనీకి ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఇవ్వడం అనేది ఏదైతే ఉందో అందులోని మతలబు ఉంది. ఒక వ్యక్తిని కొనడానికి ఒక 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చి ఈ ఉప ఎన్నిక సృష్టించిన సందర్భంలో ఇవాళ ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా ఇంకా మిగిలిపోయిన కొన్ని కొన్ని చిన్న రోడ్లు ఇతర సౌకర్యాలకు సంబంధించి కూడా ప్రజల్లో ఒక కోరిక ఉంది. అటువంటి సమస్యలు పరిష్కారం చేయాలంటే తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసే అభ్యర్థి గెలిస్తేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి పార్టీ నుంచి ఆయన పే చేస్తారని ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన ఎప్పటికీ మేము నాయకులను అంగీకరించామని కొంతమంది అంటున్నారు. అక్కడ వాళ్ళ జాతీయ పార్టీలో ఆయన చేతికి స్టీరింగ్ ఇచ్చి నడుపు బాబు అని అంటే ఆయన మధ్య వెళ్ళిపోతా ఉన్నాడు. ఇప్పుడు 2 సార్లు నేను నడపలేను ఇక్కడ అని చెప్పి ఇంకొక అధ్యక్షుని పెట్టుకుని పరిస్థితి ఉంది. ఇక్కడ ఈయనను పెట్టుకుంటే ఈయనను ఈ కొమ్మటి సోదరులు ఏమన్నా తెలుసు మనకు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎప్పుడేమన్నా తెలుసు. కాంగ్రెస్ పార్టీని ఏదో లేకుండా చేయడానికి వేరే ఎవరక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉండడానికిలే చాలు, దానికి ముందక్కర్లేదు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళే చాలనే విషయాన్ని ఆయన ముందు చెప్పండి స్వయంగా.